త్రిబులార్ మూవీ తిరుగులేని బ్లాక్ బస్టర్ టాక్ని అయితే సొంతం చేసుకుందంటున్నారు. 3,000 కోట్లకు పైగా ఈ మూవీ వసూలు చేసి తీరుతుందని పళ్ళగుద్ది మరీ చెప్తున్నారు చాలామంది అభిమానులు. సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా అయితే మూవీ ఉందని, సినిమా చూస్తుంటే కొన్ని చోట్ల ఆ క్యారెక్టర్ అసలు మేమే ఉన్నామా అన్నంత రేంజ్లో ఇన్వాల్వ్ అయిపోయారని చెప్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ల ద్వారానే దగ్గర దగ్గర 3 మిలియన్స్, యుఎస్లో అయితే 3 మిలియన్ల పైనే, అలానే ఇండియన్ వ్యాప్తంగా కూడా 100 క్రోర్స్ వరకు బుక్ అయినట్టు తెలుస్తుంది. టోటల్గా చెప్తే మొదటి రోజున అడ్వాన్స్ బుకింగ్లు కానీ ప్రీమియర్ షోలు కానీ అన్నీ కలిపి 210 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ రేంజ్లో భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయి. ఏ ఇండియన్ సినిమా కూడా ఇటువంటి అరుదైన అచీవ్మెంట్ సాధించలేదు. కానీ త్రిబులార్ విషయంలో మాత్రం ఇది నిజమైందంటున్నారు. టాలీవుడ్లో 2 యువ యంగ్ హీరోలని ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయటం ఇంతవరకు జరగలేదు, ఎస్ఎస్ రాజమౌళికి మాత్రమే జరిగిందంటున్నారు. 3,000 కోట్లకు 5 రూపాయలు కూడా తక్కువ సాధించే పరిస్థితి లేదు. 3,000 కోట్ల పైనే త్రిబులార్ మూవీ అయితే రాబట్టబోతుంది అని చాలామంది జోస్యం చెప్తున్నారు. అక్షరాల అదే నిజం కూడా కాబోతుందని చెప్పాలి.